అంటే ఆల్కహాల్కి అడిక్ట్ అయ్యే వాళ్ళు అంటే ఏ విధంగా అడిక్ట్ అవుతారు, అంటే వాళ్ళకు ఇష్టంతో అవుతారా, పక్క వాళ్ళు ఫోర్స్ చేయడంతో అవుతారా, అసలు ఎలా అవుతారు డాక్టర్? మద్యపానం బానిస కావడానికి ప్రధానంగా అంటే డాక్టర్ ట్రీట్మెంట్ ద్వారా అడిక్ట్ అయిన వాళ్ళని మందుకు బానిసైన వాళ్ళని మామూలు మనుషులుగా మార్చవచ్చు అంటారా? ఆల్కహాల్ వ్యసనానికి బానిసైన వాళ్ళని అంటే డాక్టర్ ఈ డిఅడిక్షన్ ట్రీట్మెంట్ తీసుకునే పద్ధతిలో మధ్యలో ఎప్పుడైనా మళ్ళీ మద్యం తాగాలి అనే ఆలోచన వస్తుందంటారా? ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏమిటంటే డాక్టర్ కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఇక మీద నేను తాగను, ఈరోజే లాస్ట్, రేపటి రోజే లాస్ట్ అని ఇంకా తాగము అంటారు, మళ్ళీ తాగడం స్టార్ట్ చేస్తారు, అలా ఎందుకు అవుతుంది అంటారు డాక్టర్? ఆల్కహాల్ వ్యసనాలు బానిసైన వాళ్ళు అంటే డాక్టర్ మీరు ఇందాక చెప్పారు అంటే స్మోక్ చేయడం వల్ల ఎక్కువగా అంటే వయసు పడిన వాళ్ళ మీదుగా కనిపిస్తారు అని, అంటే స్మోక్ చేస్తే వయసు అనేది అంటే ఎక్కువగా ఫేస్ మీద ముడతలు రావడం కానీ మచ్చలు రావడం కానీ జరుగుతుందంటారా? సిగరెట్ పొగలు ప్రధానంగా అంటే డాక్టర్ ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉందో మానలేకపోతున్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత సమయం పడుతుంది అంటారు వాళ్ళు నార్మల్గా అవ్వడానికి? ఒకసారి ట్రీట్మెంట్ స్మోకింగ్ మానుకోవడానికి స్టార్ట్ చేసిన తర్వాత బయట హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్. ఈరోజు మనం వైజయ్యార్ డిఅడిక్షన్ క్లినిక్లో ఉన్నాము. డాక్టర్ జయరామి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. చాలామంది ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోతారు, దాన్ని ఈరోజు మానతాం రేపు మానతాం అనుకుని అసలు మానలేకపోతారు. అసలు మద్యపానాన్ని మానాలంటే ఏం చేయాలి, అసలు మద్యపానంకి ఎందుకు అంతలా అడిక్ట్ అవుతారు, ఇలాంటి ప్రశ్నల గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ ఉన్నారు. సో తను అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. సో నమస్తే. అంటే డాక్టర్ మీరు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎవరైతే తాగుడుకు అలవాటు పడి మానలేకపోతున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకసారి ఆల్కహాల్కు బానిస అయిపోయి అలవాటు పడినాక డిపెండ్ అయిపోయినాక వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అది పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు. ఎన్ని ప్రామిసులు చేస్తుంటారు బయటికి రాలేరు. గోడ మీద మనము రేపటి నుంచి మానుకుంటా అని రాస్తే ఎలా ఉంటుందో వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. ఎందుకంటే యాజ్ అ డాక్టర్గా నేను గమనించింది ఏమిటంటే నా 30 ఏళ్ళ సర్వీస్లో చాలా వీళ్ళందరూ మంచి వ్యక్తులేండి, కానీ ఆల్కహాల్ది మాత్రం మంచిది కాదు. వ్యక్తులు 100% మంచి తత్వం కలిగిన వాళ్ళైతే ఆల్కహాల్ 100 కాదు 1000% చెడు స్వభావాన్ని కలిగినది ఆల్కహాల్. కాబట్టి ఒకసారి ఆల్కహాల్ అలవాటు పడినాక మనం ఇంకా మన జీవితం మన చేతిలో ఉండదు. మన మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యుల జీవితాలు కూడా అస్తవ్యస్తమైపోతున్నాయి. కాబట్టి ఇటువంటి వ్యసనాలకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. వీలైనంతవరకు ఏ స్థితిలో ఉన్నా కూడా మనం మానేయాలి. అసలు అలవాటు చేసుకోకుండా యువతకు ప్రత్యక్షంగా నేను యువతను విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆల్కహాల్ మత్తులో మజాగా ఉంది, ఎంజాయ్గా ఉంది అనుకుంటున్నారు, కానీ అవన్నీ కూడా తప్పు రాంగు. మనం సమాజంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేయొచ్చు, వాటిలో ఆనందాన్ని మనం తెచ్చుకోవచ్చు. ఆల్కహాల్ తాగడం వల్ల ఏ ఆనందము ఏమీ ఉండదు. ఉన్నప్పటికీ కూడా అది టెంపరీ, ఆ రోజుకు మాత్రమే ఆనందం ఉంటుంది, ఆ రోజు మాత్రమే బాధలు మర్చిపోగలుగుతాము. తద్వారా ఏ సమస్య కోసమైతే మీ ఆల్కహాల్ మొదలు పెడుతున్నారో ఆ సమస్యలన్నీ ఎక్కువైతాయి తప్ప తగ్గవు. కాబట్టి నేను క్లియర్గా చెప్పేది ఏమిటంటే ఆల్కహాల్ వ్యసనము లాంటి మహమ్మారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే డాక్టర్ ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు ఆల్కహాలే కాదు అంటే స్మోకింగ్ కూడా చాలామంది అడిక్ట్ అయిపోతున్నారు. అసలు స్మోకింగ్కి చిన్న చిన్న పిల్లలు కూడా తాగడం స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళని కూడా అడిక్ట్ అయ్యేలాగా దాంట్లో ఏముంటుంది డాక్టర్? అసలు స్మోకింగ్ అనేది ఈ మనం తీసుకుంటే సిగరెట్ కానీ బీడి చుట్ట కొన్ని ప్రాంతాల్లో అడ్డ చుట్ట లాంటివి కూడా పొగ రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఈ స్మోకింగ్ ప్రధానంగా బాడీ బారిస కావడానికి ప్రధానంగా వాటిలో ఉన్న నికోటిన్ నుంచి ఈ పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడతారు. అయితే ఈ నికోటిన్ పెద్ద ప్రమాదకరం కాకపోయినప్పటికీ బానిస కావడానికి ప్రత్యక్షంగా ఈ నికోటినే మనకు తెలుస్తుంది. బానిస కావడానికి ప్రధాన వస్తువు నికోటిన్. అయితే ఆ నికోటిన్తో పాటు మనకు ఈ స్మోకింగ్ యొక్క పొగలో దాదాపు 7000 రకాల విష పదార్థాలు ఉన్నాయి, క్యాన్సర్ ఉత్పత్తి చేసే రసాయనాలు ఉన్నాయి,
నరాల బలహీనపరిచే గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఆర్సెనిక్, సైనైడ్, ఇలాంటి హెవీ మెటల్స్ కూడా ఈ స్మోకింగ్ పొగలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము వీటి ప్రభావం వల్ల రకరకాల జబ్బులు, క్యాన్సర్ కానీ గుడ్డ జబ్బులు అవడానికి ప్రధానంగా కారణం ఈ స్మోకింగ్. స్మోకింగ్ పొగ ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అయినప్పటికీ సరదాగా మొదలుపెట్టి ఒక సిగరెట్ పెంచుకుంటూ పోతూ డిపెండ్ అయిపోయి బానిస అయిపోయి వాటి అలవాటు పడ్డము వాటికి ప్రధాన కారణం నికోటిన్. ఆ నికోటిన్ డిపెండెన్సీ వల్ల స్మోకింగ్ అలవాటు పడతారు. సో కొన్ని సందర్భాల్లో ఈ స్మోకింగ్ ఓన్లీ నికోటిన్నే అనుకుంటున్నారు, కానీ చాలా సందర్భాల్లో ఈ పొగాకు ఉత్పత్తుల తయారీ ప్రక్రియలో ఈ పొగాకు సిగరెట్లు కానీ ఈ గుట్కాలు తయారు చేసే విధానంలో కూడా కాస్త మార్పు వచ్చింది. కొన్ని కెమికల్స్ కలిపేసి నికోటిన్ బైండింగ్ కెపాసిటీ పెరిగే విధంగా చేస్తూ స్మోకింగ్ లాంటి వ్యసనాలకు బానిసాయి జీవితాంతం ఉపయోగించే విధంగా కొన్ని కంపెనీస్ తయారు చేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో స్మోకింగ్ చాలా ఆరోగ్యానికి హానికరము, ఇది స్మోకింగ్ వ్యసనం కాదు, ఇది మోడర్న్ డిజైన్డ్ డ్రగ్ లాంటి వ్యసనము అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు దాని నుంచి బయటకు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. అంటే డాక్టర్, అసలు స్మోక్ చేసే వాళ్ళలో బాడీలో జరిగే, అంటే స్మోక్ ఎవరైతే చేస్తారో స్మోక్ చేసినప్పుడు వాళ్ళ బాడీలో జరిగే రియాక్షన్స్ కానీ జరిగే మార్పులు కానీ ఏ విధంగా ఉంటాయి డాక్టర్? స్మోక్ చేసేప్పుడు జరిగే రియాక్షన్స్ అంటే జనరల్గా ఫస్ట్ బ్రెయిన్లో హార్మోన్స్ రైజ్ అవుతాయి, ఎస్పెషల్లీ డోపామైన్, ఎండార్ఫిన్స్ రైజ్ అవుతాయి. వాటి నుంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ అంటే స్మోక్ చేసినప్పుడు వాళ్ళకి మంచిగా ఉన్నట్లు, ఆనందంగా ఉన్నట్లు, మంచి ఆలోచన వచ్చినట్లు, చికాకు తగ్గిపోయినట్టు, రిలాక్స్ అయినట్లు, కొంచెం మత్తుగా కూడా ఈ స్మోకింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ప్రధానంగా మనం తీసుకుంటే స్మోకింగ్ పొగ లోపలికి వెళ్ళినప్పుడు ఫస్ట్ వెళ్ళేది ఊపిరితిత్తుల్లో డ్యామేజ్ చేస్తుంది. ఊపిరితిత్తుల్లో ఈ COPD డెవలప్ అవుతుంది. తర్వాత 90% ఊపిరితిత్తుల క్యాన్సర్లకు ప్రత్యక్ష కారణము పొగ. ఆ తర్వాత గుండె జబ్బులు దాదాపు 50-60% హార్ట్అటాక్స్ రావడానికి పొగాకు వ్యసనమే కారణము. ఆ తర్వాత పక్షపాతం లాంటి జబ్బులు కూడా ప్రధాన కారణము ఈ స్మోకింగ్. స్మోకింగ్ మన శరీరంలో ప్రతి ఒక్క అవయవాన్ని డ్యామేజ్ చేస్తుంది. అవన్నీ కూడా వ్యాధి గ్రస్తమైనట్టు రకరకాల రోగాలు రావడానికి స్మోకింగ్. తల నుంచి పాదం వరకు తీసుకుంటే ప్రతి ఆర్గాన్ డ్యామేజ్ అవుతుంది, డిసీజ్ ప్రాసెస్ డెవలప్ అవుతుంది, రకరకాల జబ్బులు రావడానికి స్మోకింగ్ కారణం. కాబట్టి స్మోకింగ్ మనం టోటల్గా మనిషి యొక్క శరీర తత్వాన్ని మారుస్తుంది. సో మానసికమైన జబ్బులు కూడా పెరగడానికి ఈ మధ్య కాలంలో ఈ స్మోకింగ్ ప్రధాన కారణం. అంటే డాక్టర్, ఇప్పుడు చిన్న పిల్లలు కూడా తాగుతున్నారు స్మోక్, అంటే 10 సంవత్సరాల లోపు పిల్లలు కూడా తాగుతున్నారు. అంటే అంత చిన్న పిల్లలు స్మోక్ చేస్తే వాళ్ళ ఎదుగుదలలో కానివ్వండి, వాళ్ళ బిహేవియర్లో కానివ్వండి ఏమైనా మార్పులు వస్తాయంటారా? ఎప్పుడైతే మనం చిన్న పిల్లలు అంటున్నామో వాళ్ళను దాదాపు 18 సంవత్సరాల లోపు వాళ్ళందరూ కూడా మనం యువత పిల్లలుగా భావించవచ్చు, ఆ తర్వాత యువత అనుకోవచ్చు మనము. అయితే ఈ పిల్లలు దాదాపు ఇప్పుడు సంస్కృతి మన నాగరికత మారిన నేపథ్యంలో దాదాపు 10-12 సంవత్సరాల పిల్లలు కూడా ఈ సిగరెట్ లాంటి పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏమవుతుందంటే 18 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత ఈ పొగాకు వ్యసనాలు మొదలు పెడితే దాని ఎఫెక్టు సింగిల్గా ఉంటుంది, దాని దుష్ప్రభావం అనుకుంటే ఈ టీనేజ్ హార్మో పిల్లలు 18 సంవత్సరాల లోపల ఎవరైతే పిల్లలు ఈ పొగాకు ఉత్పత్తులు మొదలు పెడుతున్నారో వాళ్లకు 4 రెట్లు ఎక్కువగా దాని ప్రభావం, సిగరెట్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణము ఎందుకంటే వాళ్ళు ఇక చిన్న చిన్న మొక్క ఎదుగుతున్న టైంలో దానికి మంచిగా మనం వాటర్ పోసి పోషక విలువలు ఇవ్వగలిగితే చక్కగా పెరుగుతుంది. ఆ తర్వాత ప్రకృతిలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకొని నిలబడగలుగుతుంది. ఆ విధంగా చిన్న వయసులోనే పిల్లలు ఈ స్మోకింగ్ లాంటి వ్యసనాలకు అలవాటు పడడం వల్ల వాళ్ళ థాట్ ప్రాసెస్లో మారిపోతున్నారు, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళుగా అయిపోతున్నారు. సో సమాజానికి పనికి రాకపోవడం, చదువులో వెనకపడిపోవడం, చదవలేకపోవడం, చివరకు బాల కార్మికులాగానే వాళ్ళ జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే డాక్టర్, స్మోక్ చేయడం వల్ల మన బాడీలో ఫస్ట్ ఏ అవయవాలు దెబ్బతింటాయంటారు? స్మోక్ చేయడం వల్ల ప్రత్యక్షంగా ఫస్ట్ దెబ్బతినేది మొత్తము ఊపిరితిత్తుల్లో డ్యామేజ్ అవుతుంది, ఊపిరితిత్తుల COPD డెవలప్ అవుతుంది. సో తర్వాత రక్తము రక్తనాళాల్లో కూడా మొత్తం ఈ తారు పేరుకుపోతుంది, సిగరెట్లో ఉన్న తారు పేరుకుపోతుంది. ఇన్ని రకాల విష పదార్థాలు గుండె మీద కానీ లివర్ మీద రక్తము రక్తనాళాలలో ప్యాన్క్రియాసిస్, స్ప్లీను, మెదడు, నరాలు ఇట్లా ప్రతి వ్యవస్థ మీద దుష్ప్రభావం చూపుతుంది, ప్రతి అవయవం కూడా డ్యామేజ్ జరుగుతుంది. మనం ఇదివరకు చెప్పుకుంటే తల నుంచి పాదం వరకు ఏ ఆర్గాన్ని తీసుకున్నాం మనము, కంటి సమస్యలు, పంటి సమస్యలు, హెయిర్ ప్రాబ్లమ్స్, స్కిన్ తీసుకుంటే స్కిన్ ప్రాబ్లమ్స్, తొందరగా ముసలివాళ్ళు అయినట్లు కనిపించడము, తర్వాత మనం చాలామంది కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల జబ్బులతో దాదాపు 20-15 నుంచి 20 సంవత్సరాల ముందే
ప్రీమేచ్యూర్ డెత్స్ అంటే 15 నుంచి 20 సంవత్సరాల ముందే ఈ స్మోకింగ్ వ్యసన పరులు ముందే చనిపోవడం జరుగుతుంది. రకరకాల జబ్బులు కావచ్చు, కొంతమంది జబ్బులు రాకపోవచ్చు, కానీ ఇంకా 15-20 సంవత్సరాలు జీవించాల్సిన వ్యక్తులు సో త్వరగానే చనిపోతున్నారు. ఎందుకంటే పొగాకు ఉత్పత్తిలో ఉన్న విష ప్రభావం వల్ల ఈ విధంగా ప్రీమేచ్యూర్ డెత్స్ అనేది జరుగుతున్నాయి. అంటే డాక్టర్ మీరు ఇందాక చెప్పారు అంటే స్మోక్ చేయడం వల్ల ఎక్కువగా అంటే వయసు పడిన వాళ్ళ మీదుగా కనిపిస్తారు అని. అంటే స్మోక్ చేస్తే వయసు అనేది అంటే ఎక్కువగా ఫేస్ మీద ముడతలు రావడం కానీ మచ్చలు రావడం కానీ జరుగుతుందంటారా? తప్పకుండా. స్కిన్ సిగరెట్ పొగలో ఉన్న మనం నికోటిన్నే చాలామంది గమనిస్తారు, కానీ నికోటిన్ కాదండి. సిగరెట్ పొగలో ప్రధానంగా థార్ ఉంటుంది. థార్ అంటే మనం రోడ్ల మీద వేసే డాంబర్ అంటాం కొంతమంది. సో ఆ థారు ఈ సిగరెట్ పొగలో ఉంటుంది. ఇది రక్తనాళాల వ్యవస్థలు కుంచుకుపోయే విధంగా చేస్తుంది. రక్త సరఫరాలో అవరోధాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే రక్త సరఫరా తగ్గిపోతుందో శరీరంలో అవయవాలన్నీ కూడా వ్యాధిగ్రస్తమవుతాయి. డిసీజ్ ప్రాసెస్ డిసీజ్గా డెవలప్ అవుతుంది. సో ప్రధానంగా మనం గమనిస్తే స్కిన్ అనేది పెద్ద ఆర్గాన్, మన శరీరంలో అతిపెద్ద ఆర్గాన్ స్కిన్. స్కిన్లో స్మోకింగ్ చేసే వాళ్ళని మీరు గమనించండి, వాళ్ళ పెదవులు నల్లగా కావడము, ఇక్కడ ఫేస్ అంతా నల్లగా కావడము, గోర్లలో ఈ అంత నల్లగా కావడము జరుగుతుంది. సో స్కిన్ కూడా వాళ్ళు దాదాపు 40 సంవత్సరాల వ్యక్తిని తీసుకుంటే 60 సంవత్సరాల లాగా కనపడతాడు. సో ఇది స్మోకింగ్లో ఉన్న ప్రభావం. ఎందుకంటే లోపల ఇంటర్నల్గా ఉన్న జబ్బులు మనకు కనిపించవు, అది ఏ రకమైన జబ్బు అయినా కనిపించదు. కానీ వ్యక్తిని ప్రత్యక్షంగా చూసినప్పుడు మనము క్లియర్గా ఈ వ్యక్తి స్మోకింగ్ బానిస అయినాడు అని చూస్తేనే మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే డాక్టర్ మరి ఈ స్మోకింగ్కి ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది డాక్టర్ మీ దగ్గర? ఒకసారి స్మోకింగ్ వ్యసనం నుంచి బయటకు తీసుకురావాలంటే మల్టీ డ్రగ్ థెరపీ అనేది అప్లై చేసినప్పుడు మనము తప్పకుండా ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి బయటకు తీసుకురావచ్చు. ఒకసారి వీళ్ళను సిగరెట్లు పదే పదే తాగేవాళ్ళు ఎందుకు వదిలిపెట్టలేరు అనుకుంటే, సిగరెట్ తాగకపోతే చాలామంది చెప్పేది ఏమిటంటే వాళ్ళకు ఉదయం లేస్తూనే నేచురల్ కాల్ టాయిలెట్ వెళ్ళడానికి కష్టమవుతుంది. సో అక్కడ సిగరెట్ వెలిగిస్తూ ఆ తర్వాత కంటిన్యూగా చేస్తూ ఉంటారు. సో జనగా సిగరెట్ వెలిగించే వాళ్ళు అంటే మెడికల్గా టెర్మినాలజీ తీసుకుంటే కొన్ని మాత్రం పేషెంట్లు మాత్రమే తగ్గించుకోవాలి. ఏమండి నాకు అది ఆలోచన రాకుండా చేయాలా, లేతే మీరు దాన్ని ఎలాగైనా దూరం చేయాలంటే ఇవి వైద్యపరంగా కష్టము. కానీ యాజ్ ఏ డాక్టర్గా మెడికల్ సపోర్ట్ ఏమిటంటే సిగరెట్ తాగకపోతే చికాకు అనిపించడము, ఈ నికోటిన్ విత్డ్రా సింప్టమ్స్ ఇవన్నీ కూడా చికాకు అనిపించడం, కోపం అనిపించడం, టెన్షన్ అనిపించడం, ఏదో కోల్పోయినట్టు, ఏది తోచకపోవడము, తల తిరిగినట్టు, తల పట్టేసినట్లు, కొంతమందిలో మైల్డ్ సివరింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, కొంతమంది యాంగ్జైటీ న్యూరోసిస్ కూడా భయపడుతూ ఉంటారు సిగరెట్ తాగకపోతే కూడా. దీనికి ప్రత్యక్షంగా ఇది డ్రగ్ వ్యసనంలోకి వస్తుందనే దానికి ప్రత్యక్షంగా మనం గమనించాల్సిన విషయము ఈ యాంగ్జైటీ న్యూరోసిస్ కూడా ఈ స్మోకర్స్లో డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ లక్షణాలు రావడం వల్ల వాళ్ళు మళ్ళీ ఇమ్మీడియట్గా సిగరెట్ తాగితే లేదా నికోటిన్ రీప్లేస్ చేస్తే అటువంటి లక్షణాలు తగ్గుతాయి, ఆ విధంగా వాటికి కాస్త రిలాక్స్ అవుతారు. సో ఈ ఇటువంటి సమస్యలను మనం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా తగ్గించినట్లయితే చక్కగా ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్? వాళ్ళు ఎలా మెడిసిన్స్ ఉంటాయా, అంటే ఏమైనా ఎలా తాగాలి, అంటే ఏమైనా మీరు టానిక్ లాంటిది ఇస్తారా, ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్? హోమియోపతిలో ట్రీట్మెంట్ వచ్చేసి జనరల్గా పిల్స్ కానీ టాబ్లెట్స్ రూపంలో కానీ సిరప్ రూపంలో కానీ మదర్ టించర్ రూపంలో కానీ రకరకాల కాంబినేషన్లో ఉంటాయి. అది ఎలా ఇస్తాం అనేది పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఏ రకంగా ఇవ్వాలన్నది పేషెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ టోటల్ హీలింగ్ ప్రాసెస్ అన్న మెడిసిన్ను మనం అప్లై చేస్తూ ఈ సిగరెట్ తాగాలనే కోరిక రాకుండా చేయడము, టోటల్గా ఈ స్మోకింగ్ డిపెండెన్సీని కంట్రోల్ చేయడం వల్ల హోమియోపతి మందుల ద్వారా మనం 100% సురక్షితంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ స్మోకింగ్ వ్యసనం నుంచి బయటకు తీసుకురావచ్చు. అంటే డాక్టర్ ఎవరికైతే స్మోకింగ్ అలవాటు ఉందో మానలేకపోతున్నారో వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత సమయం పడుతుంది అంటారు వాళ్ళు నార్మల్గా అవ్వడానికి? ఒకసారి ట్రీట్మెంట్ స్మోకింగ్ మానుకోవడానికి స్టార్ట్ చేసిన తర్వాత బయటికి రావడానికి ఎంత టైం పడుతుంది అనేది మనము అది అగైన్ మళ్ళీ పేషెంట్ టు పేషెంట్ తేడా ఉంటుంది. జనరల్గా 3 నెలల నుంచి 6 నెలల కోర్సులు కంప్లీట్గా స్మోకింగ్ వ్యసనం నుంచి బయటికి రావచ్చు. ఫస్ట్ మంత్లోనే మనం ఇచ్చే హై కాంబినేషన్ హై ఫార్ములా ఇస్తాం కాబట్టి ఫస్ట్ మంత్లోనే సో బెస్ట్ డోస్ ఇవ్వడం వల్ల ఫస్ట్ మంత్లోనే మ్యాక్సిమం రిజల్ట్ వస్తుందండి. ఎటువంటి స్మోకర్స్ లేరా, ఈవెన్ నా దగ్గరికి 5-10 సిగరెట్లు తాగే వాళ్ళు వస్తారు, 100-150 సిగరెట్లు తాగే వ్యక్తులను కూడా ఈ సిగరెట్లు మానిపించడం జరిగింది. కాబట్టి ఇది పేషెంట్కి ఎంత టైం పడుతుంది అనేది ఆ పేషెంట్ యొక్క శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. సో క్లినికల్గా ఒకసారి స్టడీ చేసిన తర్వాత ఎంతకాలం టైం పడుతుంది అనేది అప్పుడు డిసైడ్ చేసి దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే డాక్టర్ ఇప్పుడు అందరూ స్మోకింగ్ చేస్తూ ఉంటారు, దాంట్లో సిగరెట్ ఎక్కువగా వాడతారు, అలానే చూసుకుంటే ఎక్కువ పల్లెటూళ్ళలో బీడి కానీ చుట్టా అని కూడా వాడుతూ ఉంటారు, వీరు మూడిట్లో తేడా ఏంటి డాక్టర్? అసలు మూడిట్లో తేడా ఏమి లేదండి, దాని బాహ్య స్వరూపం వేరుండొచ్చు. బీడి మనము టుమికి ఆకులో చుట్టి దాంట్లో పొగాకు ఉంటుంది, చుట్టాలు తీసుకుంటే సిగార్ అంటే చుట్టాలు తీసుకుంటే
ఓన్లీ పొగాకు యొక్క ఆకును చుట్టూ చుట్టూతో పెద్ద ఆకును తీసుకొని చుట్టూతో పెద్దగా చేయడం జరుగుతుంది. సిగరెట్లను తీసుకుంటే మోడరన్గా వచ్చిన సిగరెట్లు వాడడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత కూడా ఎక్కువసేపు వెలిగించినప్పుడు కూడా ఎక్కువసేపు మండుతూ ఉంటుంది. సో ఈ విధంగా కాబట్టి మనం వాటి యొక్క హానికరం హాని డాక్టర్ మూడింటి వల్ల కూడా హాని అనేది ఈక్వల్గా ఉంటుందంటారా? స్మోకింగ్ ఏ రూపంలో తీసుకున్నా హాని అనేది తప్పకుండా ఉంటుంది. సపోజ్ బీడీలు తాగే వాళ్ళు ఏమనుకుంటారంటే నేను సిగరెట్ కాదండి బీడీలు తాగుతా డాక్టర్ గారు, బీడీలు పెద్ద ప్రమాదం కాదు కదా అనుకుంటారు. కానీ సిగరెట్ల కంటే బీడీలలో ఎక్కువ తార్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే క్రూడ్ పొగాకు వాడతారు కాబట్టి ఎక్కువ తార్ ఎక్కువగా ఉంటుంది. సో తర్వాత క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ కెమికల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ బీడీ అనేది ఎక్కువ మధ్య మధ్య ఆరిపోతుంటుంది కాబట్టి ఎక్కువ ఫోర్స్తో బీడీ పీల్చాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఎక్కువగా లేబరు కానీ బిలో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువగా బీడీలు వాడుతుంటారు. సో నేను కొండే వాడతానంటే ఎప్పుడు రెగ్యులర్గా వాడను బానిస కాదనుకుంటున్నాను. కానీ ఒక్క సిగరెట్ తాగినా ఒక్క బీడీ తాగినా అది బానిస మాత్రమే. ఇంకా సిగారు విషయంలో తీసుకుంటే ఒక్క సిగారు రోజుకు 3 సిగారులు తాగుతున్నారనుకోండి, అటువంటి వ్యక్తులు ఒక్క సిగారు 10 సిగరెట్లకు సమానం అవుతుంది. అంత పొగాకు ఒక చుట్టలో ఉంటుంది. మరి 3 సిగరెట్లు తాగే వ్యక్తి రోజుకు 30 సిగరెట్లు తాగుతున్నట్లు మనము తెలుస్తుంది ఇక్కడ. సో కాబట్టి పొగాకు మీరు సిగరెట్ తాగినా బీడీ తాగినా చుట్టలు తాగినా అడ్డ చుట్టలు తాగినా ఈవెన్ పొగాకు ఉత్పత్తులు నమిలినా కూడా ఆరోగ్యానికి తప్పకుండా హానికరం. అంటే డాక్టర్ గారు ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు స్మోకింగ్లో సిగరెట్ అని బీడీ అని చుట్ట అని మాట్లాడుకున్నాం సిగార్ గురించి. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రికల్ సిగరెట్స్ అని కూడా వచ్చాయన్నారు. సో వాటి వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి డాక్టర్? సో సిగరెట్ పొగలో జనరల్గా మనం గమనిస్తే నికోటిన్తో పాటు ఇతరత్ర కెమికల్స్ ఉంటాయని చెప్తున్నాము. అయితే ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఈ మధ్యకాలంలో వచ్చినాయి. ఈ ఎలక్ట్రికల్ సిగరెట్ ఏమవుతుందంటే సో వీటిలో ఈ సిగరెట్స్ అని కూడా వీటిని అనడం జరుగుతుంది. వాటిలో ఏమవుతుందంటే ప్రత్యక్షంగా నికోటిన్ వాటర్ మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు చెప్పేది ఏమిటంటే ఓన్లీ నికోటినే ఉంది కాబట్టి అది ప్రమాదకరం కాదు, దాని నుంచి ఎటువంటి జబ్బులు రావు అంటున్నారు. కానీ వాటిలో ఏది ఉపయోగిస్తారు, ఒక నికోటిన్ ఉపయోగిస్తున్నారా లేదా బానిస కావడానికి ఇతరత్ర ఏమైనా డ్రగ్స్ వాడుతున్నారనేది మనకు తెలియదు. సో అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ ఇంకా ఇతరత్ర ఈ స్మోకింగ్ వ్యసనం మీద పోరాడే సంస్థలు కానీ ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్ను కూడా నాట్ సేఫ్ అని డయాగ్నోస్ చేశాయండి. సేఫ్ అని మాత్రం చెప్పలేదు, నాట్ సేఫ్ అని, అది వాడొద్దు, వాటి దుష్పరిణామం ఇప్పుడిప్పుడే వచ్చినాయి కాబట్టి దాని ఎఫెక్ట్ లాంగ్లో తెలుస్తుంది కాబట్టి. సో ఒకసారి ఈ ఇటువంటి వాటిని కూడా మొదలుపెట్టి మళ్ళీ ఆటోమేటిక్గా నార్మల్ సిగరెట్లకు వచ్చే అవకాశాలు, నార్మల్ పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడే అవకాశాలు కూడా ఉంటాయి. డాక్టర్ ఇప్పుడు వీటన్నిటితో పాటు హుక్కాను కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు హుక్కా తాగుతూ ఉంటారు. అసలు ఈ హుక్కా తాగడం వల్ల ఏమనిపిస్తుంది, అసలు హుక్కా తాగడం వల్ల నష్టాలు ఏంటి డాక్టర్? హుక్కా తాగడం వల్ల నష్టాలంటే ఈ స్మోకింగ్ నుంచి వచ్చే నష్టాలన్నీ హుక్కాలో ఉంటాయి. ప్రధానంగా దీనికి బానిసైలయ్యే వాళ్ళు ఎవరంటే చిన్న పిల్లలు, ఆ స్కూల్ పిల్లలు, 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి పిల్లలు ఎక్కువగా ఈ హుక్కా సెంటర్లకు పోయే అవకాశం ఉంది. ఒక్కసారి మీరు గమనించండి, ఒక్కసారి హుక్కా పీల్చుకున్నాడంటే దాదాపు 10 సిగరెట్ల పొగ ఒక్కసారి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. మరి ఒక్కసారి అంత పొగ పీల్చుకోవడం అనేది కొన్ని సందర్భాల్లో చాలా డేంజర్. అంటే వీటన్నిటికంటే హుక్కా ఇంకా డేంజర్ అంటారు? చాలా డేంజర్ హుక్కా డేంజర్. ఎందుకు డేంజర్ అంటున్నా అంటే ఒక్కసారి ఒక్కసారి ఇలా ఉక్క పీల్చుకోగానే 10 సిగరెట్లలో ఉన్న పొగ ఒక్కసారి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. మరి అలా పీల్చుకున్న వ్యక్తి చిన్నపిల్లలు అయి ఉంటారు ఎస్పెషల్లీ. అంటే డాక్టర్ చిన్నపిల్లలు కూడా ఇలా వెళ్ళేసి ఇప్పుడు హుక్కా సెంటర్స్ కూడా ఎక్కువైపోయాయి, చిన్నపిల్లలు కూడా వెళ్ళి డబ్బులు పే చేసి హుక్కా తాగడం అనేది చేస్తున్నారు. చిన్నపిల్లలు హుక్కా తాగడము ఒక ఆలోచన ఎందుకు వస్తుందంటే ఒక ఫ్రెండ్ ఒక హుక్కా సెంటర్కి వెళ్ళి వచ్చాడు అనుకోండి, దాంట్లో కొన్ని ఫ్లేవర్స్ కలిపి ఏదో కొంచెం మంచి మ్యూజిక్ పెట్టి పక్కలో ఏదో ఒక 10 మంది 20 మంది కూర్చొని తాగుతూ ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఒక ఆనందం ఉంది, ఒక మంచిగా మజాగా ఉందని చెప్పడం వల్ల ఎలాగైతే మనం హోటల్కి వెళ్ళి బిర్యానీ తింటున్నామో పలానా హోటల్లో బిర్యానీ బాగుంది, పలానా హోటల్లో ఫుడ్ బాగుంది, లేదా ఆ సినిమా బాగుంది అంటే జనాలు చాలామంది వెళ్తూ ఫాలో అవుతుంటారు. ఆ విధంగా చిన్నపిల్లలు ఏమిటంటే ప్రతిదీ నేర్చుకోవాలనే తత్వం ఉంటుంది. ఈ బేసిక్ దీంట్లో ఏమవుతుందంటే లెర్నింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఈ హుక్కా సెంటర్లో కూడా వెళ్ళడం జరుగుతుంది. అయితే హుక్కా సెంటర్లో ఉన్న ప్రమాదం ఏమిటంటే మనం గమనించాల్సింది, అతి తక్కువ కాలంలోనే వీళ్ళ శరీరం అంతా అసలు కంటిన్యూగా వెళ్తుంటే మాత్రం అతి తక్కువ కాలంలోనే వీళ్ళ శరీరం అంతా కూడా వ్యాధిగ్రస్తమైపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి హుక్కా పీల్చుకుంటే దాదాపు 10 సిగరెట్లలో ఉన్న పొగ ఏదైతే ఉందో ఆ పొగ ఒక్కసారి ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. సో ఆ వ్యక్తి లంగ్స్ తొందరగా
కొలాప్స్ కావడానికి, డ్యామేజ్ కావడానికి ప్రధాన కారణమవుతుంది. సో కంటిన్యూగా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళతో ప్రమాదము. ఇంకా హుక్కా అనేది ఒక్కరే తాగారండి, 10 మంది చుట్టూ కూర్చొని సో షేర్ చేసుకొని తాగుతూ ఉంటారు. కాబట్టి కొన్ని రకాల డిసీజెస్ కూడా ఈ ఒక నుంచి అంటువ్యాధులు కొన్ని రకాలు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఈ ఒక్క ఈ సెలేవా నుంచి వచ్చే జబ్బులు, కొన్ని రకాల జబ్బులు కూడా ఈ దీని నుంచి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ హుక్కా సెంటర్లలో వాళ్ళు విద్యార్థులను ఆకర్షించడానికి కానీ, కస్టమర్లు కంటిన్యూగా రావడానికి కానీ కొన్ని గంజాయి కలిపి లేదా ఇతరత్ర డ్రగ్స్ కూడా కలిపి ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఇటువంటి హుక్కాలు కూడా చాలా డేంజర్. అటువంటి వాటికి యువత ఎస్పెషల్లీ ఎంత దూరం ఉంటే అంత మంచిది. చివరిగా ఈ స్మోకింగ్ వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళకు నేను ఇచ్చే మెసేజ్ ఏమిటంటే, ఎంత ఎన్ని సందర్భాలలో మీరు అనుకుంటూనే ఉంటారు సిగరెట్ తాగాలి, వదిలేయాలి అనుకుంటుంటారా, ఇలా పోస్ట్పోన్ చేసుకుంటూనే ఉంటారు, కానీ ఒక్కటి మాత్రం గుర్తించాల్సింది ఏంటంటే, కంపల్సరీ ఇది మీరు జీవిత కాలంలో కంపల్సరీ ఏదో ఒక రోజు చేయాలి. ఆ చేసేది ఏదో మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేస్తే మీరు ఆరోగ్యంగా జీవించగలుగుతారు. గుండె జబ్బు వచ్చిన తర్వాత బైపాస్ ఆపరేషన్ అయినాక, క్యాన్సర్ వచ్చిన తర్వాత, పెరాలసిస్ పక్షవాతం లాంటి జబ్బులు వచ్చిన తర్వాత, ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిన తర్వాత స్మోకింగ్ వదిలేసినా కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాటిని అన్నీ మళ్ళీ తీసుకురావాలంటే లంగ్ రీప్లేస్ చేయడము, లివర్ డ్యామేజ్ అయితే లివర్ రీప్లేస్ చేయడము, గుండె జామ్ అయితే గుండెను ఆపరేషన్ చేయడం, ఎన్ని రకాల ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఒక క్యాన్సర్ వచ్చిందనుకోండి, క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చివరకు చనిపోతూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో నేను ఈ పొగాకు ఉత్పత్తులను ఉపయోగించే వాళ్ళకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ పొగాకు ఉత్పత్తులను ఎంత దూరంగా ఉంటే అంత మనం ఆరోగ్యంగా ఉంటామో, మన మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు కూడా అంత ఆనందంగా ఉంటారు. ఒక సిగరెట్ తాగితే మీరు హ్యాపీగా ఆ రోజు ఆనందపడినట్లు, ఎంజాయ్ చేసినట్లు మీరు ఫీల్ కావచ్చు, కానీ ఆ సిగరెట్ తాగకపోతే మీతో మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు, తద్వారా ఆ ఆనందం అనేది మీరు డబుల్ శాతంలో ఆనందంగా ఉంటారనేది మాత్రం మీరు భావించాలి. సో పొగాకు ఉత్పత్తులు ఏ రూపంలో తీసుకున్నా, ఎంత మోతాదులో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. కాబట్టి అటువంటి ఉత్పత్తులను దూరం చేసుకోవడానికి హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా చక్కగా మనం వ్యసనాన్ని మానుకోవడానికి ప్రయత్నం చేస్తూ బయటకు రాగలిగితే చక్కగా ఆరోగ్యంగా జీవించవచ్చు. బేసికలీ ఆహారంలో మార్పుల వల్లనే మీకు ఆరోగ్యం వస్తుంది అనేది అర్థం కావాలి. ప్రపంచం అంతా ఇప్పుడు ఎలా తయారైందంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ సైన్స్ డెవలప్మెంట్, హై ఫైవ్ టెక్నిక్స్, 3D ప్రింట్ చేసి మీ హార్ట్ కూర్చోబెడతాం, మీ కిడ్నీ పోతే ఇంకోటి తెచ్చిస్తాం, ఇవంతా మూర్ఖపు పనులు అని మీకు అర్థం కావాలి. అరే ఉన్న దేవుడిచ్చిన కిడ్నీని పాడు చేసుకోవడం, మేము హైటెక్ అని చెప్పి ఏదో చేస్తామని చెప్పడం,